బ్రిటిష్ రాజ్యం ఉన్నప్పుడు, బ్రిటిష్ తెల్లదొరలు ఉన్నప్పటి నుంచి 1881 నుంచి జనాభా లెక్కలు వెయ్యడము ఆనాడు బ్రిటిషర్స్ మొదలుపెట్టినరు. అక్కడి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు దేశంలో ఉన్న జనాభా లెక్క కట్టి ఆ దేశం యొక్క జనాభాను ప్రపంచానికి చెప్పే విధానం ఉన్నది. 1881లో మొదలైన ఈ జనాభా లెక్కలు 2021 వరకు, స్వతంత్రం రాకంటే ముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశంలో ఉండే జనాభాను లెక్క కట్టడం ఒక సాంప్రదాయంగా మారింది. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2021 జనాభా లెక్కించాల్సినప్పుడు 2021లో జనాభాను లెక్క పెట్టలేదు. ఇవాళ మీరు మీడియా మిత్రులు, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పాత్రికేయులు మీరు ఆలోచన చేయండి. 1981 నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఈ దేశంలో ఉండే జనాభాను లెక్క కట్టి ఎస్సీలు ఎస్టీలు మిగతా సామాజిక వర్గాల జనాభా లెక్కిస్తుంటే, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2021లో జనాభా లెక్కించకుండా కుట్ర చేసిండ్రు. దానికి కారణం దేశమంతా కాంగ్రెస్ పార్టీ జనాభాతో పాటు బలహీన వర్గాల కులగణన కూడా చెయ్యాలి అని చెప్పిండ్రు. జనాభా లెక్కలు ఒక్కటే సరిపోదు, బలహీన వర్గాల కులాల వారిగా జనాభాను కులగణన చెయ్యాలనే డిమాండ్ వచ్చింది. ఒకవేళ ఈ కులగణన చేస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన 27% బలహీన వర్గాల రిజర్వేషన్లు 50% దాటి జనాభా ఉన్న వాళ్లకు రిజర్వేషన్లు పెంచాల్సిన తప్పని పరిస్థితి వస్తుండే. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచే పరిస్థితి వస్తుండే. కాబట్టి ఒకవేళ ఈ జనాభా లెక్కలు, కులగణన లెక్కలు జరిగితే ఈ దేశంలో రిజర్వేషన్లను పెంచాల్సిన పరిస్థితి, తప్పని పరిస్థితి వస్తుందని, రిజర్వేషన్లను రద్దు చేయాలన్న ఎజెండాతోని రహస్యంగా రాజ్య ఎజెండాను అమలు చేయాలనుకున్న భారతీయ జనతా పార్టీ 2021లో జనాభా లెక్కించలేదు. అందుకే ఇప్పుడు 400 సీట్లు వస్తే లోక్సభలో 2/3 మెజార్టీతోని ఎస్సీ ఎస్టీ ఓబీసీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేసి ఇవాళ రిజర్వేషన్లను తొలగించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అదేవిధంగా 15 రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఉంటే ఆ 15 రాష్ట్రాలలో కూడా ఆమోదిస్తే రిజర్వేషన్లు రద్దు చేయొచ్చు. అందుకే 8 రాష్ట్రాలలో కాంగ్రెస్ కూటమితో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టి వాళ్ళు అన్యాయంగా బీజేపీ ప్రభుత్వాలను తెచ్చుకున్నారు.